Welcome back to Greenfly Presents Business Weekend. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశాలపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక వాలటైల్ మార్కెట్స్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. మార్కెట్స్ లో ఎక్కువ వాలటాలిటీ అనేది వస్తుంది, అంటే ఇంట్రాడే స్వింగ్స్ కానీ మరియు థ్రూఅవుట్ వీక్ గా చూసినట్లయితే మార్కెట్స్ చాలా వాలటైల్ గా మూమెంట్ ఉండటం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణాలు మనం ఇంటర్నేషనల్ పరంగా చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఏవైతే, మరియు రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తత అనేది మార్కెట్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది క్లియర్ కట్ గా చూపిస్తుంది. మనం గత కొంతకాలంగా చెప్తూ ఉన్నాం కూడా. సో ప్రస్తుతం ఈ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది ఉండిపోతుంది. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్నటువంటి వాలటాలిటీ, యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఎంత వాలటైల్గా ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుంది. అంతేకాకుండా వస్తున్నటువంటి న్యూస్ కూడా ఈ ఏ రకంగా ఈ కన్ఫ్లిక్ట్ అనేది దారితీస్తుందో దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద క్లియర్ కట్గా ప్రభావితం అనేది చూపిస్తుంది. డొమెస్టిక్గా మనం చూసినట్లయితే మనం స్టిల్ మనం చాలా స్ట్రాంగ్ నోట్లో ఉన్నాం. మార్కెట్స్ ఒక పాజిటివ్ జోన్లోనే ఓవరాల్గా ఉంది. ఎర్నింగ్ సీజన్ కూడా మార్కెట్కి చాలా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. గ్రోత్ కూడా ప్రాస్పెక్ట్స్ బాగా కనపడుతున్నాయి. సో ప్రస్తుతం మార్కెట్స్కి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నప్పటికీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్తో మార్కెట్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం నెక్స్ట్ ఈ రష్యా మరియు యుక్రెయిన్ మధ్య ఉన్నటువంటి కన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయ్యేదాకా మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లో స్ట్రక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే 17,465 ఈ రేంజ్ కనుక మార్కెట్ బ్రేక్ చేసి ఇంకా ముందుకెళ్తే ఒక స్టెబిలైజేషన్ జోన్స్లో మార్కెట్స్ ప్రస్తుతం కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ లగ్గే ఏదైతే 18,000 నిఫ్టీ మనం అనుకుంటున్నామో ఆ రేంజ్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే కొంతకాలం ఉండడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇటువంటి మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ పికింగ్ అనేది చేయటం మంచిది. ఎందుకంటే ట్రేడింగ్కి ఈ మార్కెట్ పెద్ద అనుకూలంగా ఉండట్లేదు. ఎందుకంటే మార్కెట్లో వాలటాలిటీ అనేది ఒక స్టాప్ లాస్ పెట్టినప్పటికీ ఆ స్టాప్ లాస్ బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ప్రైసెస్ అనేవి మళ్ళీ తిరిగి రేజ్ అవుతున్నాయి. సో అందువల్ల చాలా ట్రిక్కీ మార్కెట్ కింద ప్రస్తుతం మార్కెట్ ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ట్రేడింగ్ చాలా డెలివరీ బేస్డ్ ట్రేడింగ్లో ఉండి మార్కెట్లో ఎప్పుడైతే డిప్ వస్తుందో అటువంటి డిప్లో ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయాలి. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ ప్రస్తుత లెవెల్లో మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు అంటే డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు, కానీ నాట్ విత్ కంప్లీట్ క్యాపిటల్. ఒక స్టాగర్డ్ మేనర్లో ఒక 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ప్రస్తుతం ఒక 20-25 రూపీస్తో మార్కెట్లో ఏదైతే ప్రధాన రంగ షేర్లు ఉన్నాయో వారు సెలెక్ట్ చేసినటువంటి స్టాక్స్లో 25%తో ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక స్టాగర్డ్ మేనర్లో ప్రతి డిప్లో కనుక బై చేసినట్లయితే లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఒకసారి ఈ కన్ఫ్లిక్ట్స్ అనేవి అయిపోగానే ఎర్నింగ్ సీజన్లో మళ్ళీ స్టాక్స్ అనేవి మళ్ళీ రీబౌండ్ అవడానికి క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్తో ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడింగ్ చేసేవాళ్ళు డెలివరీ బేస్డ్ ట్రేడింగ్లో ఉండాలి. ఈవెన్ డెరివేటివ్స్లో కూడా చాలా వాలటాలిటీ వస్తుంది, అంటే ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మార్కెట్ వెళ్ళట్లేదు, అది చార్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి, జియోపొలిటికల్ ఇష్యూ ఫ్యాక్టర్స్ అనేవి మార్కెట్ మీద క్లియర్ కట్గా డామినేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఏ సెక్టర్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో కొంచెం ర్యాలీ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం. ప్రధానంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. అంతేకాకుండా ఆటోస్లో కూడా, ఆటో యాంజలరీ సెక్టర్స్లో కూడా సెక్టర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడానికి క్లియర్ కట్గా మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. సో అందువల్ల ఆటో సెక్టర్లో, ఆటో యాంజలరీ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో బై చేయొచ్చు. ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో, అంటే ఎల్ఎన్టీ ల్యాండ్ స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒక స్టాక్ స్పెసిఫిక్గా క్లియర్ కట్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా టెక్నాలజీ స్టాక్స్లో ఏదైతే మనం టీసీఎస్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్ర ఇటువంటి స్టాక్స్లో, ఇన్ఫోసిస్
ఈ స్టాక్స్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డాలర్ కనుక ఎప్రిషియేట్ కనుక అవుతూ ఉంటే దాని యొక్క బెనిఫిట్ అనేది ఐటీ స్టాక్స్ మీద పాజిటివ్గా ఉంటుంది. సో ఇటువంటి డిఫెన్సివ్ బెట్స్ని ప్రస్తుతం ఇన్వెస్టర్స్ చూస్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతున్నారు. మాదాపూర్లోని కాకతీయ హిల్స్ లో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి, విజయ గణపతి మరియు భక్త ఆంజనేయ స్వామి దివ్యక్షేత్ర నిర్మాణానికి హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ప్రతి మనిషి ఆధ్యాత్మిక చింతన్ను అలవర్చుకోవాలని, అప్పుడే జన్మ పరిపూర్ణమవుతుందని ఈ ఆలయానికి విరాళాలిచ్చిన దాతలు తెలిపారు. ఒక టెంపుల్ కమిటీ ఏర్పరచడం జరిగింది 2013. సో ఆ టెంపుల్ నిర్మాణం ఖాళీ స్థలంగా ఉన్న దాన్ని కొండలు అవన్నీ బాగు చేసి మేము టెంపుల్ నిర్మాణం మొదలుపెట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒక ట్రస్ట్ను కూడా ఏర్పరిచి 2013 ఏర్పరిచాం. 2013 తర్వాత ఈ నిర్మాణం టెంపుల్ నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. కొన్ని ఫండ్స్ ఇబ్బంది వల్ల దీంట్లో డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, తర్వాత ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వీరందరి సంకల్పం వల్ల 2015 ఒక షేప్కు రావటం, ఆ తర్వాత ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఈ వెంకటేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రావటం జరిగింది. 2022 ఈరోజు ప్రారంభోత్సవానికి ఆరంభించాము. 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 18 ఫిబ్రవరి 18 19 20 ఈ రోజున శైవాగం ప్రకారంగా శివాలయ దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు 2019 మార్చి 14 తారీఖున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ తర్వాత కాలంలో శివాలయానికి శంకుస్థాపన జరిగి ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దేవాలయంలో ప్రధానమైన దాత శివాలయానికి కోటేశ్వరరావు గారి దంపతులు ఈ శివాలయ నిర్మాణానికి పూనుకొని దానికి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కోటేశ్వరరావు గారు అనే దాత ప్రధాన దాతగా వచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో అందరం కలిపి మళ్ళా శివాలయాన్ని ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మొదలెట్టుకున్నాం. రేపు 20వ తారీఖున మార్నింగ్ 8:07 విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. కాలనీ వాసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. శివాలయానికి విగ్రహ ప్రతిష్ట ముహూర్తం నిర్ణయించబడింది. అందరూ ఆహ్వానితులే. ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవి ఈ వారం గ్రీన్ ఫ్లై ప్రెజెంట్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.